హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. టుడే వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ రైల్వే ఎగ్జామ్స్లో అడిగిన ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ బిట్స్ క్విజ్ అనేది చూద్దాం. ఇది మనకి పార్ట్ 7 వీడియో. ఆల్రెడీ పార్ట్ 6 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ 6 పార్ట్స్ యొక్క లింక్స్ అనేవి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడొచ్చు. ఈ క్విజ్ అనేది మనకి ఇంగ్లీష్ మరియు తెలుగు రెండు లాంగ్వేజెస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. C6H6 అనే అణు ఫార్ములా కలిగిన సైక్లిక్ హైడ్రోకార్బన్ అనేది డాష్. ఏ సైక్లిక్ హైడ్రోకార్బన్ విత్ ద మాలిక్యులర్ ఫార్ములా C6H6 ఈజ్ డాష్? ఓకే, ఆన్సర్ వచ్చి బెంజిన్, ఆప్షన్ డి. మనకి C6H6 అనగానే బెంజిన్ గుర్తొస్తుంది కదా, బెంజిన్ యొక్క ఫార్ములా ఇది. సో ఆప్షన్ డి, బెంజిన్ అనేది ఆన్సర్. క్రింది వాటిలో కొవ్వులో కరగని విటమిన్ ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్స్ ఈజ్ నాట్ ఫ్యాట్ సాల్యుబుల్? ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి. విటమిన్ సి అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కాదు. సో మిగతా మూడు కూడా ఏడికే, ఈ మూడు కూడా మనకి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, కొవ్వులో కరిగే విటమిన్లు ఏంటో మనకి తెలియాల్సి ఉంటుంది. సో కొవ్వులో కరిగే విటమిన్, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏమిటి అంటే ఏడిఈకే. సో మనకి ఏడిఈకే అనేవి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్, కొవ్వులో కరిగే విటమిన్లు. కాలియం స్రవించే పైచరసం దీనిలో సహాయపడుతుంది. బైల్ సెక్రియేటెడ్ బై ద లివర్ హెల్ప్స్ ఇన్ డాష్. ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, జీర్ణక్రియ, డైజెషన్. క్రింది వాటిలో ఏవి సమజాత శ్రేణుల సమితులను ఏర్పరుస్తాయి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫామ్ ఏ సెట్ ఆఫ్ హోమోలజియస్ సిరీస్? ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఈథేన్, ప్రోపేన్ మరియు బ్యూటేన్. మనకి ఈథేన్, ప్రోపేన్ మరియు బ్యూటేన్ అనేది హోమోజీనియస్ సిరీస్, మనకి సమజాత శ్రేణుల సమితి. ఒక ఆల్కలి అనేది ఒక క్షారం, అది ఇందులో కరుగుతుంది. ఎన్ ఆల్కలి ఈజ్ ఎ బేస్ దట్ డిజాల్వ్స్ ఇన్ డాష్. ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, నీరు, వాటర్. కాపర్ ఆక్సైడ్ని హైడ్రోజన్తో వేడి చేసినప్పుడు కాపర్ లోహము మరియు నీరు ఏర్పడతాయి. ఈ చర్యలో కాపర్ ఆక్సైడ్ విషయంలో ఏం జరుగుతుంది? వెన్ కాపర్ ఆక్సైడ్ ఈజ్ హీటెడ్ విత్ హైడ్రోజన్, కాపర్ మెటల్ అండ్ వాటర్ ఆర్ ఫార్మ్డ్. వాట్ హ్యాపెన్స్ టు ద కాపర్ ఆక్సైడ్ ఇన్ దిస్ రియాక్షన్? ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, తగ్గుతుంది, రెడ్యూస్డ్. పరమాణువుకి ఎలక్ట్రాన్లు కలిపితే వచ్చే ఫలితం ఏమిటి? యాడింగ్ ఎలక్ట్రాన్స్ టు ఏ యాటమ్ విల్ రిజల్ట్ ఇన్ డాష్. ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఆనియాన్. రెండవ పీరియడ్కి చెందిన మూలకాలను ఈ విధంగా పిలుస్తారు. మనకి ఆవర్తన పట్టిక పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ ఆఫ్ ద సెకండ్ పీరియడ్ ఆర్ నోన్ యాజ్ డాష్. ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, బ్రిడ్జ్ మూలకాలు. బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అని చెప్పి సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ని పిలవడం జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా పిలుస్తారు అంటే, ద ఎలిమెంట్స్ ఆఫ్ ద సెకండ్ పీరియడ్ ఆర్ కాల్డ్ యాజ్ ద బ్రిడ్జ్ ఎలిమెంట్స్ బికాస్ దే షో సిమిలారిటీ ఇన్ ప్రాపర్టీస్ విత్ ఎలిమెంట్స్ ఆఫ్ ద నెక్స్ట్ గ్రూప్ అండ్ సబ్సీక్వెంట్ పీరియడ్. మనకి సెకండ్ పీరియడ్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి నెక్స్ట్ గ్రూప్తోనూ అలాగే సబ్సీక్వెంట్ పీరియడ్తోనూ కూడా సిమిలర్ ప్రాపర్టీస్ని కలిగి ఉండడం జరుగుతుంది. అందుకే సెకండ్ పీరియడ్ని మనకి బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, మానవ శరీరంలో ఇన్సులిన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? వేర్ ఈజ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ? ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, క్లోమము, ప్యాంక్రియాస్. డాల్ఫిన్లు, పోర్పోయిస్, గబ్బిలాలు మరియు ఎలకలు క్రింది వాటిలో వేటిని ఉత్పత్తి చేయగలవు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ద డాల్ఫిన్స్, పోర్పోయిస్, బ్యాట్స్ అండ్ ర్యాట్స్? ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, అల్ట్రాసౌండ్. రెండు న్యూరాన్ల మధ్య కోడల్ని ఈ విధంగా పిలుస్తారు. ద జంక్షన్ బిట్వీన్ ద టూ న్యూరాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ డాష్.
ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ సైనాప్స్. తెల్లటి రంగు కాంతి ఒక గాజు పటకం గుండా పరిక్షేపణం చెందినప్పుడు ఆ కాంతిలోని ఏ రంగు అత్యధిక విచలనం చెందుతుంది? విచ్ కలర్ అమాంగ్ ద 7 కలర్స్ ఆఫ్ ద వైట్ లైట్ గెట్స్ ద మోస్ట్ డీవియేటెడ్ ఆఫ్టర్ డైపర్షన్ ఆఫ్ లైట్ త్రూ ఏ గ్లాస్ ప్రిజమ్? డిస్పర్షన్ ఆఫ్ లైట్ త్రూ ఏ గ్లాస్ ప్రిజమ్. ఆన్సర్ వచ్చి ఊదా రంగు, వైలెట్ కలర్. ఒక ద్రవంలోని వస్తువు మీద ఘర్షణ బలం అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అనే ఆబ్జెక్ట్ ఇన్ ద ఫ్లూయిడ్ డిపెండ్స్ ఆన్ వాట్. ఓకే, ఆన్సర్ వచ్చి ఐచ్ఛికలు అన్నీ, ఆల్ ఆఫ్ ద ఆప్షన్స్. అంటే మనకి వస్తువు యొక్క రూపం మీద, దాని వేగం ద్రవానికి సంబంధించి ఉంటుంది, అలాగే ద్రవ స్వభావం అన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. షేప్ ఆఫ్ ది ఆబ్జెక్ట్, ఇట్స్ స్పీడ్ విత్ ద రెస్పెక్ట్ టు ద ఫ్లూయిడ్, నేచర్ ఆఫ్ ద ఫ్లూయిడ్. నిరోధం ఆర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ వి బై డాష్, రెసిస్టెంట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ వి బై డాష్. ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, ప్రవాహము ఐ, కరెంట్ ఐ. ఈ ఫార్ములా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఈ ఓమ్స్లో బేస్ చేసుకుని మనకి ఫిజిక్స్లో చాలా ప్రాబ్లమ్స్ కూడా రైల్వే ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో మనకి ఈ ఫార్ములా అనేది గుర్తుపెట్టుకోండి. వీటి మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినా లేదా ఫార్ములా అడిగినా సరే మీకు ఆన్సర్ చేయగలుగుతారు. ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్, వి ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ ఆర్, R ఈజ్ ఈక్వల్ టు వి బై ఐ. మీకు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మిగతావన్నీ వస్తాయి. సో వీటిని బేస్ చేసుకుని వి వాల్యూ ఆర్ వాల్యూ ఇచ్చి ఐ కనుక్కోమంటాం, లేదా ఐ ఆర్ వాల్యూస్ ఇచ్చి వి, వి ఐ వాల్యూస్ ఇచ్చి ఆర్ వాల్యూ కనుక్కోమంటాం, ఇటువంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో ఇందులో ఆర్ అంటే రెసిస్టెన్స్, ఐ అంటే కరెంట్, వి అంటే ఓల్స్. గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక ఫార్ములా గుర్తుపెట్టుకుంటే మిగతావి ఆటోమేటిక్గా గుర్తుంటాయి. ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్. క్రింది క్రీడలలో ఏది పిచ్చర్ అనే పదానికి సంబంధం కలిగి ఉంది? విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ ఈజ్ ద టర్మ్ పిచ్చర్ అసోసియేటెడ్? ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, బేస్బాల్. క్రింది వాటిలో ఏ పరికరం ఆర్కిమిడిస్ సూత్రాన్ని ఉపయోగిస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్ యూజ్ ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్? ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, హైడ్రోమీటర్. పరమాణు సంఖ్యను ఈ అక్షరం ద్వారా సూచిస్తారు, ద అటామిక్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై ద ఆల్ఫాబెట్. ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, జెడ్ అనే అక్షరంతో పరమాణు సంఖ్యను సూచించడం జరుగుతుంది. అటామిక్ నెంబర్ని జెడ్తో మనకి డినోట్ చేస్తారు. మోకాలి చిప్పను ఈ విధంగా పిలుస్తారు, ద నీ క్యాప్ ఈజ్ కాల్డ్ యాజ్ డాష్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, జాను పలకము, పాటేల్లా. క్రింది వాటిలో దేనిని కొట్టడం ద్వారా సన్నని రేకులుగా సాగదీయవచ్చు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి బీటెన్ ఇన్ టు ద థిన్ షీట్స్? ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, ఇనుమును, ఐరన్. డెండ్రాన్లు అనేవి ఇందులోని భాగాలు, డెండ్రాన్స్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ డాష్. ఓకే, ఆన్సర్ వచ్చి న్యూరాన్, ఆప్షన్ డి. సో డెండ్రాన్లు అనేవి మనకి న్యూరాన్లో ఒక పార్ట్. సంతృప్త ద్రావణంలో ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద కలిగి ఉండే ద్రావితను ఈ విధంగా పిలుస్తారు, ద అమౌంట్ ఆఫ్ ద సాల్యూట్ ప్రజెంట్ ఇన్ ద సాచ్యురేటెడ్ సొల్యూషన్ అట్ ఏ పర్టిక్యులర్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇట్స్ డాష్. ఓకే, ఆన్సర్ వచ్చి ద్రావణీయత, సాల్యుబిలిటీ. వీటిని గురించిన అధ్యయనాన్ని పాలియమ్టాలజీ అంటారు, పాలియమ్టాలజీ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ డాష్. ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ, శిలాజాలు, ఫాజిల్స్. మూడు 2V విద్యుత్ ఘటాలను శ్రేణిలో అనుసంధానించి ఒక వలయంలో బ్యాటరీగా ఉపయోగించారు, బ్యాటరీల టెర్మినల్ వద్ద పొటెన్షియల్ భేదం అనేది ఎంత ఉంటుంది? 3 2-volt సెల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ యూజ్డ్ యాజ్ ఎ బ్యాటరీ ఇన్ ద సర్క్యూట్, వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఎట్ ద టెర్మినల్స్ ఆఫ్ ద బ్యాటరీ? ఓకే, ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి, 6 volts.
జింక్తో సోడియం హైడ్రాక్సైడ్ చర్య జరిపినప్పుడు ఈ ఉత్పత్తి ఏర్పడుతుంది. ద రియాక్షన్ బిట్వీన్ సోడియం హైడ్రాక్సైడ్ విత్ జింక్ గివ్స్ ద ప్రొడక్ట్ డాష్. ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి సోడియం జింకేట్. ట్రక్ లాంటి భారీ వాహనాలను నడపడానికి పెట్రోలియం యొక్క ఏ ఉత్పత్తిని ఉపయోగిస్తారు? విచ్ ప్రొడక్ట్ ఆఫ్ పెట్రోలియం ఈజ్ యూజ్డ్ టు డ్రైవ్ హెవీ వెహికల్స్ లైక్ ట్రక్? ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి డీజిల్. క్రింది వాటిలో కీటకాలను తినే మొక్క కానిది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఇన్సెక్టివైడ్స్ ప్లాంట్? ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ప్రోథాలస్. విభిన్న యాదృచ్ఛిక దిశల్లో కాంతి పరిక్షేపణం చెందే దృగ్విషయాన్ని ఏ పేరుతో పిలుస్తారు? వాట్ ఈస్ ద నేమ్ గివెన్ టు ద ఫినామినా ఆఫ్ థ్రోయింగ్ లైట్ ఇన్ వేరియస్ ర్యాండమ్ డైరెక్షన్స్? ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి కాంతి పరిక్షేపణం, స్కాటరింగ్ ఆఫ్ లైట్. క్రింది వాటిలో ఎడాడి వృక్షం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ డిజర్ట్ ట్రీ? ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ తాటి చెట్టు, పామ్ ట్రీ. తటస్థ ద్రావణం యొక్క పిహెచ్ విలువ ఎంత ఉంటుంది? ద పిహెచ్ వాల్యూ ఆఫ్ ద న్యూట్రల్ సొల్యూషన్. ఓకే, ఆన్సర్ వచ్చి 7. మనకి తటస్థ వాల్యూ పిహెచ్కి ఎంత ఉంటుందంటే 7 అనేది ఉంటుంది న్యూట్రల్ పిహెచ్ వాల్యూ యొక్క సొల్యూషన్కి. నెక్స్ట్, ప్రోటీన్ల లోపం వల్ల పిల్లలకు కలిగే వ్యాధి ఏమిటి? ద డిసీజ్ కాజ్డ్ బై ద డెఫిషియన్సీ ఆఫ్ ప్రోటీన్ ఇన్ చిల్డ్రన్ ఈస్ కాల్డ్. దీని యొక్క ఆన్సర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో. మీకు గుర్తుంటే కనుక ఆన్సర్ని కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫేస్బుక్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. మీరు నాకు చేసే హెల్ప్ల్లో ఒకటే వీడియోస్ని లైక్ కామెంట్ షేర్ చేయడం. అలాగే మరిన్ని వీడియోస్ నెక్స్ట్ అప్లోడ్ చేసేవి మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి. డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.